दलित अभिवृद्धि कोसम तम काल मीद ताम निबड़े अद्भुतम स्कीम दलित बंधु राष्ट्र वैद्य आरोग्य शाख मंत्री हरीश रावु गच्चिबौलि डाग्स पार्क आंथूर निजकवर्ग दलित बंधु वाहन आंधूर एमएलए क्रांति किरण तो कल मंत्री प्रारंभार अनंतरं मंत्री हरीश रावु जेंडा ऊपी वाहनालु प्रारंभिंचारु एक्कुव लाभसाटिगा उंडडंतो लब्धिदारुलु ड्राग कूमिंग बिजनेस एंचुकुंटुन्नारनि मंत्री हरीश रावु तेलिपारु विनूत्न आलोचनलतो मुंदुकु सागडं मंचि परिणामनि मंत्री हरीश रावु अन्नारु तम नियोजकवर्गंलो दलित बंधुलु भागंगा चाला मंदिकि विविध रकाल वाहनालु अंदजेशामनि आंथोल नियोजकवर्गं एम्मेल्ये क्रांति किरण अन्नारु दलितुल अभिवृद्धि कोसं सीएम केसीआर निरंतरं कृषि चेस्तुन्नारंटू एम्मेल्ये क्रांति किरण चेप्पारु मेडल जिला घटकेसर जिला परषत् बालूर उन्नत पाठशाला मन अक्षय फाउंडेशन आध्वर्यन विद्यार्थुक नोटबुक्स पंपणी कार्यक्रम में मुख्य अतिथि राष्ट्र कार्मिक शाखा मंत्री मल्लारेड्डी पागर प्रईवेट पाठशाल धीटू प्रभुत्व पाठशाल विद्यार्थु चवाल पे मुख्यमंत्री केसीआर मुं दृष्टि तो विद्यार्थुक तरगति नीचे एनदो तरगति वरकू इंग्ली मीडियम प्रारंभ चला गोप विषय नोटबुक्स पंपणी मन अक्षय फौशन व्यवस्थापक बुक् विष्णुवर्धन रेड्डि की मंत्री मल्लारे प्रत्येक अभिनंदन ब्रिटिश प्रभुत्वानी देश ये विधा पालद्रोलामो अदे विधा बीजेपी प्रभुत्वानी कूलचुतामंटू सीएलपी नेता भट्टी विक्रमार्कन्नार देश में प्रतिपक्ष लेकुंडाने चेयालंटू बीजेपी अनुकुंटुंदनी मंडिपड्डार गतंलोनू मूसिवेसिन नेशनल हेराल्ड केसुनु कूडा कावालनी मल्ली ओपन चेशारंटू भट्टी आरोपिंचार कांग्रेस पै कुट्र पूरितंगाने सोनिया राहुल को बीजेपी ईडी नोटिसुलु इच्चिंदन्नारु नेशनल हेराल्ड पत्रिक कांग्रेस पार्टी दनि चेप्पारु इक कांग्रेस पत्रिककु कांग्रेस पार्टी डब्बुलनु अप्पुगा इच्चिंदनि तेलिपारु प्रधानि पदविनि त्यागं चेसिन सोनिया देश अभ्युन्नति कोसं पनि चेस्तारनि भट्टि गुर्तु चेशारु राहुल सोनियाकि मद्दतुगा निलिचि देशान्नि कापाडुकोवाल्सिन अवसरं उंदनि अभिप्रायपड्डारु कांग्रेस नायकुडु प्रति नायकुडु कार्यकर्त वेळदां ग्रामालकु वेळदां ఇంటింటికి వెళ్దాం జరుగుతున్నటువంటి అక్రమాల గురించి వివరిద్దాం హైదరాబాద్ నగరాన్ని వదిలేద్దాం దేశవ్యాప్తంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా పిలిపించారు ఇప్పటికే వెళ్ళండి గ్రామాలకు వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి కాంగ్రెస్ భావజాలాన్ని చెప్పండి ఈ దేశాన్ని కాపాడుకునే కార్యక్రమం ఎట్లా చేయాలో అమలు చేయండి అని చెప్పారు నేను సైతం అక్టోబర్ 2వ తారీఖు నుంచి భారత్ జోడో కార్యక్రమం పేరు మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈ దేశంలో ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా అందరూ గ్రామాలకు వెళ్ళండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ కార్యక్రమాన్ని చేపట్టండి కాంగ్రెస్ నాయకత్వం పిలిపించింది మనం బయలుదేరదాం హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విశ్వాసఘాతకుడంటూ ప్రభుత్వ విప్పు బాల్క సుమన్ ధ్వజమెత్తారు తిన్నింటి వాసాలను ఈటల లెక్కపెట్టారని మండిపడ్డారు 2004కు ముందు ఈటల అడ్రస్ ఎక్కడ అంటూ ఈటలను మంత్రి చేసింది కేసీఆర్ కాదా అని సుమన్ ప్రశ్నించారు 2004 ఎన్నికలకు ముందు వార్డు మెంబర్ సర్పంచ్ అయినటువంటి వ్యక్తిని ఒక ఆనాటి మంత్రి మీద అవకాశం ఇచ్చి నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్యేని చేసి ఆనాడు కన్నతండ్రిలాగా ఒక పెద్దన్నలాగా పూర్తి స్థాయిలో ఆయన ప్రోత్సహించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కానీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా అన్నం పెట్టినటువంటి చేతికి సున్నం పెట్టే విధంగా శత్రువులతో చేతులు కలిపి రహస్యంగా మంతనాలు చేసి నమ్మి చేరదీస్తే ప్రభుత్వాల మంత్రిని చేస్తే ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా అవినీతి చేసి శత్రు పార్టీలతో చేతులు కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి శిఖండి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ ఈటల రాజేందర్ మంత్రిని చేసి మంచి పనిచేయాలంటే ఎస్సీల భూములు బీసీల భూములు దేవాలయ భూములు కబ్జాలు చేసి ఒక కబ్జా కోరుగా మిగిలిపోయినటువంటి చరిత్ర అయినది ఇతర పార్టీల నాయకులతో రహస్యంగా మంతనాలు చేస్తూ రాత్రిపూట తెల్లారిపూట సెక్యూరిటీ లేకుండా వాళ్ళ ఇళ్లలో పోయి మీటింగులు పెట్టుకుంటూ నమ్మిన పార్టీకి నమ్మిన సిద్ధాంతానికి నమ్మి అవకాశం ఇచ్చి అందరూ ఎక్కించినటువంటి నాయకత్వానికి ద్రోహం చేసి వెన్నుపోటు చరిపోయినటువంటి ఈటల రాయండి కేసీఆర్ను ఓడించకపోతే తమ జన్మ వృధాని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు తన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక కేసీఆర్ తన బానిసలతో తిట్టించి సంబరాలు పడుతున్నారని అన్నారు ఇక ఈ రాష్ట్రం బాగుండాలంటే కేసీఆర్ను ఓడగట్టాలన్నారు కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని బీఆర్ఎస్ పెట్టిన గట్టెక్కలేరని విమర్శించారు తాను ఇప్పటి వరకు ఓడిపోలేదన్నారు 2018 ఎన్నికల కంటే ముందు ఈడీతో పాటు అన్ని సంస్థలతో దాడులు చేపించారన్నారు రాష్ట్రాన్ని పాలించే ధైర్యం లేక వియర్వలను తీసేశారని వాళ్ళ ఉసిరు కేసీఆర్కు తప్పకుండా తగులుతుందని అన్నారు నేను గనక ఈ జన్మలో కేసీఆర్ గనక ఓడగొట్టకపోతే ఈ జీవితాన్ని సార్థకత లేదని భావిస్తున్నాను నేను కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయింది
ఇది ఎప్పుడు ఎన్నికలొచ్చినా కర్రగాల్చి వాతపెట్టి పాతాళంలో పాత్రేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీని నుంచి బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకున్నా ఏ బీఆర్ఎస్లు ఇంకోటి ఇంకోటి పెట్టుకున్నా ఏది కూడా వీళ్ళని గట్టెక్కించలేదు. ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదు. నేను చాలాసార్లు చెప్పిన కర్ణాటక ఎన్నికలు డబ్బులు పంపించడం అంటే వాస్తవమా కాదా, తమిళనాడు ఎన్నికలు డబ్బులు పంపించడం అంటే వాస్తవమా కాదా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు డబ్బులు పంపించడం అంటే వాస్తవమా కాదా, మీరు యూపీకి డబ్బులు పంపించడం అంటే వాస్తవమా కాదా, బీహార్ డబ్బులు పంపించడం అంటే వాస్తవమా కానీ అయ్యా జాగిర ఇదేమైనా. తెలంగాణలో మా దళితుల భూములు, మా పేదల భూములు, మా తెలంగాణ ప్రజల భూములు ఈ రకరకాల మీ దగ్గర అధికారం ఉందని చెప్పి బెదిరించి కిరికిరి పెట్టించి గుంజుకొని అలా వచ్చిన డబ్బులన్నీ తీసుకుపోతున్నాం మన వాస్తవం కదా. తీవ్రవాద వ్యతిరేక బిల్లును ఎందుకు అడ్డుకున్నారో టీఆర్ఎస్ ఎంపీలు చెప్పారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణలో టెర్రరిజం లింకులు బయటపడ్డాయన్నారు. తీవ్రవాదానికి సంబంధించిన ది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్క్రెషన్ బిల్లులపై రాజ్యసభలో చర్చ జరుగుతూ ఉంటే టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. రాజకీయం చేయడం కోసం చౌకబారు ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. టెర్రరిజం అంశం అన్ని పార్టీలకు ప్రధానమైనదని, గతంలో హైదరాబాద్ వేదికగా అనేక తీవ్రవాద సంఘటనలు జరిగాయని తెలిపారు. రాజ్యసభను జరగనివ్వకుండా అల్లర్లు సృష్టిస్తున్నందుకు వెల్ ఆఫ్ ద హౌస్ లోకి వచ్చి బిల్లుపై చర్చ జరగనీయకుండా అడ్డుకున్నందుకు అనేక మంది సభ్యులపై, 18 మంది సభ్యులపై, 19 మంది సభ్యులపై సస్పెన్షన్ ఈ వారంలోని మిగతా రోజుల వరకు, ఫ్రైడే వరకు సస్పెన్షన్ అనౌన్స్ చేయటం జరిగింది. మేము పార్లమెంటులో చర్చ జరిగే బిల్లు చాలా అత్యంత ప్రధానమైనది, వెపన్స్ ఆఫ్ మ్యాస్ డిస్ట్రక్షన్. దానిలో ఎవరైతే తీవ్రవాదులకి, తీవ్రవాద సంస్థలకి సహకరిస్తారో అటువంటి వారికి వ్యతిరేకంగా ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరైతే అందిస్తారో వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటానికి ఈ చట్టంపై చర్చ జరగవలసి ఉంటే ఆ చర్చను జరగనివ్వకుండా మొన్నటి నుంచి నిన్న గత గురువారం కూడా దీనిపైన చర్చ జరిగినప్పుడు ఏ రకంగా అడ్డుకున్నది మనం చూసాం. తీవ్రవాద సమస్య అన్నది, ఉగ్రవాదం అన్నది అత్యంత దేశం ముందు, ప్రపంచం ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైన సవాల్. నిన్న దీనిపై మాట్లాడాలని మా పార్టీ నాకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా మాట్లాడుతున్నంతసేపు కూడా అల్లర్లు సృష్టించారు. ఓయూలో విద్యార్థులపై యూనివర్సిటీ సెక్యూరిటీ దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఓయూ బంద్కు పిలుపునిచ్చాయి. ఇక పిహెచ్డి నోటిఫికేషన్ విడుదల చేయాలని గత శనివారం ధర్నా చేస్తున్న విద్యార్థులపై ఓయూ సెక్యూరిటీ దాడి చేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థులపై దాడిని ఖండిస్తూ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. యూనివర్సిటీలోని సమస్యలు వెంటనే పరిష్కరించాలని, పిహెచ్డి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలంటూ ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న అనేక సమస్యలని వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించడానికి దాని ప్రకటనగా ఈ రోజు ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మీడియా మిత్రులకి అలాగే విద్యార్థి నాయకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ 21 సూత్రాలని ఉస్మానియా యూనివర్సిటీని మారుస్తామని చెప్పి ఇప్పటికీ కూడా యూనివర్సిటీలో హాస్టల్ సమస్యలు అయితేంది, అలాగే కాలేజీ సంబంధించిన సమస్యలు ఇప్పటికీ అనేకం ఉన్నాయి. యూనివర్సిటీలో హాస్టళ్లలో పైపెచ్చులు ఊడి అనేక మంది విద్యార్థులు కలలపై పడి నష్టపోతున్నా కూడా ఇప్పటికీ కూడా వీసీ వచ్చి 1.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి కొత్త హాస్టళ్లకి కనీసం శంకుస్థాపన గాని, ఉన్న హాస్టళ్లకు మరమ్మతులు గాని చేయకుండా కాలయాపన చేస్తున్నారు. బయటికి చెప్పడమేమో యూనివర్సిటీలో వసతులున్నాయని చెప్పి అన్ని చేస్తున్నప్పటికీ లైబ్రరీలో గాని, యూనివర్సిటీ హాస్టల్లో గాని, ఫర్ ఎగ్జాంపుల్ సి హాస్టల్ సంబంధించింది గాని, ఓల్డ్ పీజీకి గానీ, న్యూ పీజీకి గానీ అక్కడ ఉన్న వసతులు లేక కాలం గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. సిబిఐ విచారణ పేరుతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందంటూ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆరోపించారు. బీజేపీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి కార్యాలయంలోకి ప్రవేశించడానికి యత్నించారు కార్యకర్తలు. దీంతో అబిడ్స్ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో ఎన్ఎస్యుఐ నేతలు అరెస్టు చేసి బేగం బజార్
ఐఆర్పిఎస్ కు తరలించారు. సరూర్ నగర్ విఎం హోమ్లో హీరో రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ను స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంచనా అడ్డుకున్నారు. విద్యార్థుల తరగతులు నిర్వహిస్తున్న వేళ షూటింగులకు అనుమతి ఏ విధంగా ఇస్తారంటూ ఆమె ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థుల జీవితాల్లో పణంగా పెట్టి సినిమా షూటింగ్కు అనుమతి ఇచ్చారంటూ కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత మరిచి షూటింగ్ల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖజానను నింపుకుంటుందంటూ ఆమె ఆరోపించారు. వెంటనే రామ్ చరణ్ షూటింగ్ ఆపివేయాలని బీజేపీ శ్రేణులతో కలిసి ఆమె ధర్నా చేపట్టారు. స్కూల్స్ జరిగే టైంలో షూటింగ్స్ జరగొద్దు అన్నది యాక్చువల్ గా అది ఉంది రూల్, కానీ అయినా కూడా వీళ్ళు వాళ్ళ పర్మిషన్ ఎలా ఇచ్చారో మనం తెలుసుకోవాలి. మోర్ ఓవర్ కోవిడ్ టైంలో స్కూల్ అంతా కోవిడ్ రేజ్ అవుతుంది అని చెప్పి మనం అనుకుంటుంటే వాళ్ళ షూటింగ్స్ చేయించి పక్క క్లాస్ రూమ్ లలో పిల్లల క్లాస్ చేస్తున్నారు. దానికి తోడు క్లాసెస్ చెప్పడానికి కూడా ప్రాపర్ గా టీచర్స్ లేరు, పిల్లలకి యూనిఫామ్ లేదు, పిల్లలకి చెప్పులు లేవు, షూస్ లేవు. ఇట్లాంటివి ఏవి పట్టించుకోకుండా షూటింగ్ కి మాత్రం వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. షూటింగ్ కి వాళ్ళు డబ్బులు ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఆ డబ్బులు ఒకవేళ వస్తే ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో కూడా తెలీదు. 2 సంవత్సరాలు అయ్యిందండి, కాంపౌండ్ వాల్ ఇరిగిపోయి పందులు ఉన్నాయి, ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయి, చెప్పుకోలేము. అలాంటి థింగ్స్ ని వాళ్ళు పొద్దున్న లేసి చూడాల్సి వస్తుంది ప్రజలు. అక్కడ ఇన్ని కంప్లైంట్స్ ఇస్తుంటే కూడా ఎవరు పట్టించుకోరు. కమిషనర్స్ దగ్గరికి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళకండి, అది పెద్ద మాఫియా, మీరు అక్కడికి వెళ్ళకండి, పందులు పట్టుకోవడానికి అని చెప్పి వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తే వాళ్ళ మీదనే వాళ్ళు దాడి చేసి కేసులు ఉన్నాయి. సినిమా ఇప్పుడు తక్షణం ఆపాలి. మేము సినిమా ఆపాలి, యాక్చువల్ గా మేము వచ్చిందే అందుకు. సినిమా పక్కన సినిమా జరుగుతుంటే పిల్లలకి ఏ కాన్సన్ట్రేషన్ ఉంటది? పక్కననేమో క్లాస్ రూమ్ లో పిల్లలకి 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు చదువుకుంటున్నారు, ఇక్కడనేమో షూటింగ్ నడుస్తుంది. వాళ్ళేమంటున్నారు, ఏమి కాదు మాకు కామన్ అని అంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు కాలం చెల్లిందన్నారు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు బీజేపీ సీనియర్ నేత ఆచారి. తాము అనుకున్నదే రాష్ట్రంలో జరగాలనే కేసీఆర్ కేటీఆర్ల తీరు పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలుగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అవి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమంటున్న ఆచారితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ 3వ సంగ్రామయాత్ర సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనతో ఉన్నారు బీసీ నాయకుడు, సీనియర్ బీజేపీ నేత, మాజీ బీసీ కమిషన్ సభ్యుడు ఆచార్య గారు. వారిని అడిగి తెలుసుకుందాం తాజా రాజకీయ పరిణామాల గురించి. చెప్పండి ఆచార్య గారు, రాష్ట్రంలో తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి? రీసెంట్గా మళ్ళీ ఒకసారి ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి సీఎం కేసీఆర్, వీటిని మీరు ఎట్లా చూస్తారు బీజేపీ నేతగా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి యాత్ర తెలంగాణ సంగ్రామ యాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర. ఈ యాత్ర 2వది పూర్తయిన తర్వాత రాజకీయాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వేడెక్కి అతలాకుతలమవుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ 3వ సంగ్రామ యాత్రని రాజకీయంగా ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశంతో బండి సంజయ్ గారిపైన, ఈటల రాజేందర్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బీసీలతోటే బీసీల వ్యక్తులని కౌంటర్ ఇవ్వాలి అనేటువంటిది కేసీఆర్ కుట్రలో భాగంగా, అదేవిధంగా ఎస్సీలని బీసీలని అంటే చిన్న జాతులని చిన్న జాతులతోటే అవమానం చేసి, చిన్న జాతులను అవమానపరిచే విధంగా మాట్లాడి అహంకారపూరితంగా ఈ జాతుల లోపల అనైక్యతను సృష్టించేటువంటి ఒక భావనని ఇవాళ కేసీఆర్ గారు తీసుకురావడం, ఇవాళ ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ చూసుకుంటే బాగు అనేటువంటి భావన ఎందుకు వస్తుందంటే ఈయన ఏమన్నా ధైర్యం చేసి ఇంకా ఏదైతే గజ్వేల్ గిట్ల వస్తాడో ఏమనేటువంటి భయం పుట్టి ఇవాళ ఈ రకమైనటువంటివి. బండి సంజయ్ గారికి చదువు రాదని, ఆయనకు మాట్లాడరాదని, నిన్న మొన్నటిదాకా లాగులు కట్టుకున్నాడని, అరే నాయన బండి సంజయ్ గారికి మాట్లాడొస్తుందా మాట్లాడరాదా, ఇవాళ లక్షల మంది యువకులని ప్రేరణ చేసి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకపడే విధంగా ఇవాళ యువతని తీసుకొచ్చినటువంటి ఘనత బండి సంజయ్ గారికి ఉన్నది.
अदे विधा लागू कट्कू के लागू कटक उठने तिगा इला इवन एटे अवतली वाली स्ट्रेचर व्यक्त कचे विधा अवमानपरचे विधा अपहस्यम से टीआरएस पार्टी की केसीआर को केटीआर को वाले चीलगांडर इध अलवाटी चीलगांड आयेदो राशिस्ते वीलू माटा इला प्रजाक्षेत्र मेम पादयात्री दम्मे केसीआरनो केटीआरनो पादयात्रेमन मोव केटीआर वनपर्ति कलवकृति की वच्चा सदर्भ में मिम्मल ने परोक्ष विमर्शन दाखी वच्चन पोराटम कावचु उद्यम कावचु प्रजल नीचे दा तो केटीआर वनक तीर भावस्ट आ तरवा आये माटने तीर का आये विवरी एट चूंर इन केटीआर का केसीआर का अहंकार अक्रम दोचक डबू मीदी मदम तो వాళ్ళు చిన్న చిన్న కులాలని అవహేళన చేసే విధంగా మాట్లాడి ఆ దాంట్లోనే భాగంగా కేవలం మమ్మల్ని కాదు దర్జీ వాళ్ళని మాట్లాడండు ఈ విశ్వకర్మలని మాట్లాడండు చిన్న చిన్న కులాలను అన్నిటిని కూడా అవహేళన చేసి అంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ తండ్రి గారు మాట్లాడిన మాటలకు ప్రజలందరూ సపోర్ట్లు కొట్టిరు కాబట్టి ఇప్పుడు మేము ఏది మాట్లాడినా చెల్తదనేటువంటి ఒక అహంకార భావంతో మాట్లాడండు తెలంగాణల విశ్వకర్మలందరూ కూడా పెద్ద ఎత్తున వారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడము మొత్తం కూడా రివర్స్ రేపు 20-30వ తారీఖు నాడు చెలో సిరిసిల్ల కార్యక్రమం పెట్టిరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అంటే వీళ్ళ యొక్క అహంకార మాటలకు ఏదో తలొగ్గి చేస్తారని కాదు ఇలా తెలంగాణ కొరకు బలిదానమై మాడి మసైపోయిన శ్రీకాంతాచారి వంశస్థులం మేము మేము ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి జయశంకర్ సార్ వంశస్థులం మా ఓ శ్రీ జయశంకర్ సార్ మా శ్రీకాంత్ చార్ని యొక్క బలిదానాలను అడ్డం పెట్టుకొని ఇలా మీరు పీఠాలెక్కి అక్రమంగా కోటాను కోట్లు సంపాదించి ఇలా మమ్ముల దిడితే ఊకునేటువంటి వాళ్ళం గామే దమ్ముంటే నేను చెప్పిన నువ్వు కేసీఆర్ కు నిజమైన పుత్రునిగా పుడతే ఈ పరిణామాన్ని మొత్తం సామాజిక రాజకీయ సమీకరణాలు మార్చే విధంగా మిగతా బీసీ అన్ని వర్గాలను కదిలించే దిశగా మీద ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చినాక బీసీలని అనగదొక్కడం బీసీ నాయకత్వాన్ని అనగదొక్కడం బీసీలపైన కేసులు పెట్టడం బీసీలకు లోన్లు లేకుండా చేయడం చిన్న చిన్న బీసీ కులాలన్నిటి కూడా అవమానంగా మాట్లాడడం వల్ల ఇవాల బీసీలంతా కూడా చైతన్యమైంది ఖచ్చితంగా బీసీలంతా ఒకటైతారు టిఆర్ఎస్ పార్టీని బొంద పెడతారు కేసీఆర్ కు బుద్ధి చెప్తారు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే పరోక్షంగా మీ పార్టీని మెచ్చుకుంటూనే మీ పార్టీలో చేరడానికి కాలయాపన చేస్తున్నారనే ఒక వాదన నడుస్తుంది దీన్నిట్లా చూస్తారు నేనైతే కాలయాపన చేస్తున్నా అనుకోను టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇవాల ప్రజల మీద భారం పెట్టడం ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నడుస్తున్నది ఒక పక్క ఈ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవన స్థితిగతుల మీద విపరీతమైన భారం పడ్డది ఇదంతా ఉండంగా కూడా వారు రాజీనామా చేస్తే ఇమిడియట్లీ ఎలక్షన్ కోవాలి ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ ప్రజల మీద భారం పెట్టాలి ప్రజలని అనేక ఇబ్బందులకు గురి చేయాల్సినటువంటిది ఒకటి ఉంటుంది లేదు అనేటువంటిది వారి మాటలలో తెలుస్తున్నది ఏంటంటే కేసీఆర్ని కానీ టిఆర్ఎస్ కానీ కొట్టేటువంటి శక్తి దమ్ము ధైర్యం బీజేపీకి ఉందని చెప్పినప్పుడు ఇంక ఇంతకంటే క్లారిటీగా ఎవరు మాట్లాడలేరు వారు మాట్లాడారు కాబట్టి పెద్దలు జాతీయ నాయకులు వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు బీజేపీలో చేరినప్పుడు వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ముందుకోవడం జరుగుతుంది అంటే మొత్తం మీద రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ వైపు ముప్పేట దాడి చేస్తున్నట్లు మనకు పరోక్షంగా బీజేపీ సీనియర్ నేత ఆచార్య చెప్తున్నారు ఒకవైపు బండి సంజయ్ సంగ్రామయాత్ర కావచ్చు మరోవైపు బీసీ శ్రేణులను సమీకరించడం కావచ్చు ఇంకొక వైపు టిఆర్ఎస్ అంటే అలాగే టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే తన కుమారుడు మంత్రి కేటీఆర్ అహంకారాన్ని అణచివేయడానికి ముందుకు వస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు కావచ్చు మూడు వైపులా సమీకరించి మూడు సమాజాన్ని అంతా ఏకం చేసి టిఆర్ఎస్ వైపు టిఆర్ఎస్ అరాచకాలను కావచ్చు టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక పరిపాలన పైన తాము యుద్ధం చేస్తున్నామని వారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వేణుతో శ్రీనివాస్ సిటీ విజన్ హైదరాబాద్ మంత్రి కేటీఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంతో విధులు నిర్వర్తిస్తున్నారు కిందపడి చీలమండకు గాయం కావడంతో వైద్యుల సూచనల మేరకు మూడు వారాల పాటు విశ్రాంతిలో ఉన్నారు
ఈ నేపథ్యంలో ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. తాను ఇంటి నుంచి పనిచేస్తూ కొన్ని దసరాలు పరిశీలిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అంబర్పేటకు చెందిన దీపిక బోనం అనే యువతి ఈ నెల 20న హత్యకు గురైంది. ఇక ఇది తెలుసుకున్న తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం సభ్యులు అధ్యక్షురాలు శ్యామల దీపిక బోనం కుటుంబానికి పరామర్శించారు. 25,000 రూపాయల నగదును ఆర్థిక సాయంగా అందించారు. ఈ సందర్భంగా దీపిక బోనంను హత్య చేయడం చాలా ఘోరమన్నారు శ్యామల. హత్య చేసిన నిందితులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా శివశక్తులపై దాడులు హత్యలు జరిగాయని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి, నేను శ్యామల. తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం తరఫున మేము ఈరోజు దీపిక బోనం వాళ్ళ ఇంటికి కలవడానికి వచ్చాము. వాళ్ళకేదో అంటే చాలా కడుపుగాలు ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. బిడ్డ ఎలా చనిపోయిందో కూడా తెలియని అయోమయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. చాలా నిజంగా బాధాకరం ఒక శివశక్తి కట్ల జరగడము. అది కూడా దారుణంగా హత్య చేసి చంపబడింది. కాబట్టి మా శివశక్తి తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం తరఫు నుంచి వాళ్ళ ఇంటికి కలవడానికి వచ్చాము. అలాగే వాళ్ళకి కనుక్కోవడం జరిగింది, ఆ అమ్మని కూడా. ఎందుకంటే ఉపాధి తను ఈ ఇంటికి ఉపాధి డబ్బులు చేసి ఆ తల్లిని చూసుకునేది, వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేదే తను. సో ఆ చెయ్యి ఇరిగిపోయిన తల్లిని చూడడానికి నిజంగా చాలా బాధగా ఉంది ఇక్కడికి రావడం. శోక సముద్రంతో మేము నిజంగా బరువైన గుండెతో వెళ్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈరోజు దీపిక, రేపు ఇంకెవరైనా ఉండొచ్చు, రేపు అందరికీ ఆ పరిస్థితి ఉంటే ఆ బాధ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు వాళ్ళు. ఎంత బాధ అంటే కళ్ళ ముందున్న చెట్టెత్తు బిడ్డ చనిపోయింది అని తెలుసుకొని వాళ్ళు తట్టుకుంటారు లేని దాంట్లో ఉన్నారు. సో దయచేసి గవర్నమెంట్ దీన్ని యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఎవరినైనా అది రేప్ చేసి చంపారని అంటున్నారు, కొట్టి చంపేశారంటున్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది ఒక శివశక్తికి ఇట్లా జరిగింది. మనబడి మన భాష భావితరాల సేవ పేరుతో వాయిస్ ఆఫ్ గ్లోబల్ వర్క్ షాప్ను కూడా రవీంద్ర భారతిలో లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ నిర్వహించింది. ప్రముఖ సంగీత గురువు రామాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు సంగీత కచేరీలో పాల్గొన్నారు. ఎందరో విద్యార్థులు విద్వాంసులుగా తీర్చిదిద్దిన రామాచారి భారతదేశ సంగీతాన్ని విదేశాల్లో సైతం జీవింపజేస్తున్నారన్నారు. ఆన్లైన్ ద్వారా ఎంతోమంది కళాకారులను ఆయన తీర్చిదిద్దుతున్నారంటూ ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు 3 రోజుల పాటు వివిధ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి చాలా అంబిషన్స్ ఉంటాయి. వి వాంట్ టు బికమ్ మ్యూజిషియన్స్, సంగీతం నేర్చుకోవాలని ఉంటుంది. కాకపోతే రామాచార్య గారి ఒక స్టూడెంట్ది, జస్ట్ వర్డ్ ఆఫ్ డిస్కషన్లో వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ మిస్ దీపక్ ఫ్రమ్ కలాంజలి, సో హీ ఇంట్రొడ్యూస్డ్ మేము ఇట్లా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము, సో వై డోంట్ యూ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్, వై డోంట్ యూ ట్రై. అట్లా ఆ సెలెక్షన్ ప్రాసెస్లో మీ అండ్ మై సన్ ఇద్దరం సెలెక్ట్ అయ్యాము. మై నేమ్ ఇస్ సియోనా కండాలా, ఐ కేమ్ ఫ్రమ్ సాన్ అంటోనియో టెక్సాస్ ఫ్రమ్ ది యుఎస్ఏ. ఏం చేశారు ఇవాళ ప్రోగ్రామ్? ఇన్ అవర్ ప్రోగ్రామ్ వి సైన్ ఫర్ లైక్ వి సైన్ ఫర్ 3 డేస్, వి సైన్ సాంగ్స్, వి లెర్న్ వెరీ ఫన్ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మ ముని అక్రమంగా నిషేధిత గంజాయిని అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఘటన నగరంలోని తుకారాం గేట్లో చోటు చేసుకుంది. 15 కేజీల గంజాయిని విక్రయిస్తున్న దాసరి విలాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక మరో గంజాయి కేసులో గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితు నుంచి 3 కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు అడిషనల్ డీసీపీ చెప్పారు. ఇక విశాఖపట్నం నుంచి డ్రై గంజాయి తీసుకొచ్చి రైలు నిలయం సమీపంలో విక్రయిస్తున్న విలాస్ రెడ్డిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సెయింట్ మేరీ స్కూల్ దగ్గర సస్పీషియస్గా ఒక వ్యక్తి
తిరుగుతుండగా అతన్ని ఆపి గోపాలపురం పిఎస్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వెరిఫై చేసి అతన్ని విచారణ చేయగా అతని దగ్గర రెండు సీల్డ్ చేసినటువంటి గంజాయి ప్యాకెట్లు దొరకడం జరిగింది. వాటి వెయిట్ 3 kg 700 grams. అతని యొక్క పేరును అడగగా అతని పేరు ఇమ్రాన్ అని చెప్పి చెప్పడం జరిగింది. రెసిడెన్స్ ఆఫ్ వరంగల్, ఇక్కడ ఆ వరంగల్కు చెందినవాడని చెప్పడం జరిగింది. ఈ యొక్క డ్రై గంజా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నామంటే వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఇతని ఎవరైతే కొంతమంది వ్యక్తులు వెళ్తారు ప్లేస్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు కానీ వాళ్ళ పేర్లు మటుకు చెప్పలేకపోతున్నాడు. వాళ్ళని చూపిస్తే నేను అక్కడ చూపించగలుగుతా అని చెప్పి చెప్తున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసేస్తే ఇతను కూడా సేమ్ ఎవరైనా నీడీ పీపుల్స్ ఉంటే వాళ్ళకి గంజాయి అమ్మడం కోసం తీసుకొచ్చానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇతన్ని గోపాలపురం పిఎస్ వాళ్ళు కస్టడీ తీసుకొని ఇంట్రాగేషన్ చేసి అరెస్ట్ కూడా పంపడం జరుగుతుంది. ఫర్దరు ఇతనికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఈ సోర్సు చైన్ తెలుసుకోవడానికి ఈ మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా పర్టికులర్స్ మొత్తం తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తుంది. ఇతని పేరు షేక్ ఇమ్రాన్, ఏజ్ 29 ఇయర్స్, రెసిడెన్స్ ఆఫ్ వరంగల్. భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఒక రోజున ఎక్కువ, మరో రోజు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 20,000కు అటు ఇటుగా పాజిటివ్ కేసులు రికార్డు అవుతున్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 795 కేసులు నమోదయ్యాయి. 658 మంది ఆరోగ్యవంతులయ్యారని, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 8,06,865 మంది కోలుకున్నారని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4,111గా ఉందని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.92% ఉందని, మొత్తం 36,619 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ జంట జలాశయాలకు వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో అధికంగా వరదనీరు వచ్చి చేరుకుంటోంది. ఇక ఉస్మాన్ సాగర్ నుంచి 10 గేట్లు ఎత్తి 6 ఫీట్ల మేర ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 5,800 క్యూసెక్కులుగా, అవుట్ఫ్లో 6,090 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ ప్రస్తుతం నీటిమట్టం 1787.75 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులుగా ఉంది. హిమాయత్ సాగర్కు 3,500 క్యూసెక్ల ఇన్ఫ్లోగా ఉంది. మొత్తం 6 గేట్ల ద్వారా మూసేలోకి 3,910 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. సాగర ప్రస్తుత నీటిమట్టం 1761.25 అడుగులుగా ఉండగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులుగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబును జూబ్లీహిల్స్లో సినీ నటుడు మోహన్ బాబు కలిశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోహన్ బాబు తాజా రాజకీయాలపై దాదాపుగా గంటకు పైగా చర్చించుకున్నారు. అయితే వీరిద్దరి భేటీ ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. తన విద్యాసంస్థలో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని గత ఎన్నికలకు ముందు తిరుపతిలో మోహన్ బాబు ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో ధర్నా చేపట్టారు. అప్పటి డీజీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఆయన. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు మోహన్ బాబు మధ్య గ్యాప్ పెరిగింది. చాలా రోజుల తర్వాత తాజాగా చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ సినీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ ఓవైపు సంచలనం సృష్టిస్తూ ఉంటే, మరోవైపు మరింత వివాదాస్పదంగానూ మారుతోంది. రణవీర్ తీరును తప్పుబడుతూ పోలీస్ స్టేషన్లో కేసులు, నిరసనల ప్రదర్శనలు జరుగుతూ ఉంటే, మధ్యప్రదేశ్లోని ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్నంగా నిరసన తెలిపింది. పేదల కోసం విరాళాలు సేకరించి అందజేయడం, సామాజిక కార్యకర్తలు నిర్వహించే నేకీకి దివార్ సంస్థ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రణవీర్ సింగ్ తీరును నిరసిస్తూ వస్త్రాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. రణవీర్ నగ్నంగా ఉన్నారు. ఆయన కోసం వస్త్రాలు ఇద్దాం, స్వచ్ఛ ఇండోర్ కోసమే కాదు దేశంలో మానసిక వికాసానికి కూడా ప్రోత్సహించేందుకు తోడ్పడదాం అంటూ పిలుపునిచ్చారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలోని తొలి చిత్రం లైగర్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా పూరి కనెక్షన్స్ అలాగే దర్శక ప్రొడక్షన్స్ బ్యానర్పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. బాలీవుడ్ డెబ్యూటీ అనన్య పాండే కథానాయికగా ఈ సినిమాలో నటించింది. ఇందులో విజయ్ బాక్సర్గా అదరగొట్టబోతున్నాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్గా ప్రేమ కథ చిత్రాలకే పరిమితమైపోయిన విజయ్ ఈ మూవీతో మన మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలంటూ మేకర్స్ చెబుతున్నారు. ఇదివరకు విడుదలైన సినిమా టీజర్, సింగిల్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి.